జగన్ సిద్ధం సభలతో బేజారెత్తిన టీడీపీ, జనసేన చేస్తున్న పని ఇదే. వైసీపీ ఓటమే లక్ష్యంగా పొత్తు కలిశామని ప్రకటిస్తున్న టీడీపీ, జనసేనలు ఎట్టకేలకు ఉమ్మడిగా ఓ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ నెల 28న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, జనసేన కలిసి బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నాయి. అక్కడి నుంచే ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలు కలిసి శ్రీకారం చుడతాయని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ముఖ్యమంత్రి జగన్ సిద్ధం అంటూ దూసుకుపోతున్నారు. సిద్ధం పేరుతో 3-4 జిల్లాలకు కలిపి ఒక చోట ఇప్పటికే 3 సభలు నిర్వహించారు. దానికి పోటెత్తుతున్న జనసంద్రాన్ని చూసి ప్రతిపక్షాలలో కంగారు మొదలైంది. శ్రేణుల్లో నైరాస్యం నెలకొంటుందని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరికీ అర్థమైంది. అందుకే హడావిడిగా శంఖారావం పూరించబోతున్నారు. నిన్నటి వరకు బహిరంగ సభ ఊసేలేదు. అసలు అలాంటి చర్చ కానీ దాని గురించి చంద్రబాబు, పవన్ మాటల్లో కానీ ఎక్కడా రాలేదు. ఇంతలోనే హడావిడిగా ఇరు పార్టీలు సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి బహిరంగ సభకు వేదిక, తేదీ కూడా ఫిక్స్ చేసేయడం గమనార్హం. సమన్వయ సమావేశంలో చర్చించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు అచ్చెన్నాయుడు ప్రెస్మీట్లో చెప్పారు. సిద్ధం సభలకు జనప్రవాహాన్ని చూసి షాక్ అవుతున్న టీడీపీ, జనసేన అధినేతలు తాము కూడా ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకపోతే దెబ్బతింటామన్న ఉద్దేశంతోనే ఈ సభ ఏర్పాటుకు హడావిడి పడుతున్నారు.